భారతి మూడవ భాగం. రెండవ భాగంలో భారతి పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిపోతుంది. భారతి అత్తగారు చాలా మంచిదని, మామగారి మాట ఆ ఇంట్లో శాసనమని, ఇక సారథి అమాయకుడు, మృదు స్వభావి, భయస్థుడు అని గ్రహిస్తుంది భారతి. పెళ్లి జరిగిన రెండు రోజులకి భారతిని అత్తగారింట్లో విడిచి తండ్రి, పిన్ని, మల్లిక అందరూ వెళ్ళిపోతారు. భారతి, సారథి తోట చూడటానికి వెళ్తారు. బాగా వర్షం పడుతుందా రాత్రి. కథ కొనసాగుతుంది. రాజయ్య దీపం ఎత్తి వారిద్దరి వెంక చూసి భయపడిపోయి, అయ్యి బాబోయ్, ఇద్దరూ ఎంతగా తడిసిపోయారో, ఇవాళ నాకు మూడింది, అయ్యగారు నన్ను బతకనివ్వరు అన్నాడు జరిగిపోయేది తలుచుకుంటూ. అతడలా భయకంపితుడవటం చూసి భారతికి జాలేసింది. ఇందులో నీ తప్పేముంది రాజయ్య, నువ్వేం చేశావు అని భర్త అంటాడని ఆశించింది. కానీ అతనేమీ అనకుండా మెదలకుండా ఊరుకున్నాడు. సరే లేండి, జరిగేదేదో జరుగుతుంది, అక్కడ అయ్యగారు కారాలు మిరియాలు నూరుతుంటారు, తొందరగా పోదాం పదండి అని రాజయ్య వాళ్ళిద్దరిని బయలుదేరదీసి మరింత తడవకుండా ఉండేందుగాను తాను వెనక నడుస్తూ గొడుగు వారిద్దరి మీద నిలిచేటట్లు పట్టుకున్నాడు. మెల్లగా నడిచి 10 నిమిషాలు అందరూ గేట్ దగ్గరికి వచ్చారు. సారథి, భారతి, డ్రైవర్ కారు తలుపు తిరగగానే చప్పున కారులో ఎక్కి కూర్చున్నారు. తోటమాలి సెలవు తీసుకుని పాకలో దూరాడు. కారులో కూర్చున్నాక సారథికి చలి మరింత ఎక్కువైనట్లయి ముడుచుకుపోయి వణుకుతున్నాడు. అతని అవస్థ గమనించిన రాజయ్య తలుపులకు అద్దాలు పూర్తిగా పైకెత్తేశాడు. అతని సుకుమారత్వానికి ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తోంది భారతికి. ఎందుకో ఆమె కళ్ళకు ఆ సుకుమారత్వం అందంగానే కనపడుతుంది. వర్షం ఇంకా ఏమాత్రం తగ్గుముఖం పట్టక ఉధృతంగా కురుస్తూనే ఉంది. ఆ వర్షాన్ని, చీకటిని చీల్చుకుంటూ కష్టం మీద ముందుకు దూసుకుపోతోంది కారు. ముందు అద్దం మీద నీళ్లు పడి పొగలా ఆవరిస్తున్న దృశ్యాన్ని చెరపటానికి వైపర్స్ పనిచేస్తున్నా గానీ తిరిగి ఎప్పటికప్పుడు ఆ మసకతనం పేరుకుంటూ ఉండటం వల్ల రాజయ్యకి కారు డ్రైవ్ చేయడం అతి కష్టంగా పరిణమిస్తోంది. అతను కారు నడుపుతున్నంతసేపు ఈవేళ అయ్యగారు నా ప్రాణాలు తీసేస్తారు అని గొణుక్కుంటూనే ఉన్నాడు. భారతి వేరే విషయం గురించి ఆలోచిస్తోంది. తను నిన్నగాక మొన్న పెళ్ళైన యువతి, తగదునమ్మా అని భర్తతో షికారుకు బయలుదేరటం సిగ్గుమాలిన పని అయినా కాకపోయినా, ఈ తడిబట్టలతో భర్తతో కలిసి అందరూ చూస్తుండగా కారులోంచి దిగటం మాత్రం తప్పకుండా సిగ్గుమాలిన పనే. భయం భయంగా ఆలోచిస్తూ ఆమె పరధ్యానంగా ఎదురుగా ఉన్న అద్దం ద్వారా అందులోని మసకలోంచి అవతల కనిపించే అస్పష్టమైన వర్షపు ధారల్ని, కనిపించినట్లున్న రోడ్డుని తిలకిస్తోంది. అంతలో ఎదురుగా ఓ ఆకారం నడి రోడ్డు మీద తెల్లగా ముద్దలాగా మెరిసినట్లయింది. ఆమె ఉలిక్కి పడి ఆశ్చర్యంగా చూసింది. ఆ ఆకారం కాస్త కదులుతున్నట్టుగా కూడా ఉంది. కారేమో అంతకంతకు దాన్ని సమీపిస్తోంది. రాను రాను భారత్కి ఆ ఆకారం ఓ మనిషిలా గోచరించింది. తెల్లటి బట్టలు వేసుకున్న ఓ మనిషి కారు దుమ్ముకుతూ మీదకు వస్తున్న ఆ మనిషి కదలటం లేదు. 2-3 క్షణాలు గడిచేటప్పటికీ కారు అతన్ని మరింత సమీపించి త్రుటిలో అతని మీద దూకేంతటి దగ్గరగా పోయింది. భారతి ఒళ్ళు జల్లుమంది. డ్రైవర్ కార్ ఆపుకొని గట్టిగా రుద్దామనుకుంది. కానీ శక్తి లేనట్లు గొంతు మూగపోగా నిస్సహాయంగా ఊరుకుంది. డ్రైవర్ మేల్కొన్నట్లు గిరున బ్రేక్ వేసేశాడు. వర్షానికి తడిసి ఉన్నాయేమో బ్రేకులు. మారాం చేసి అనుకున్న దానికన్నా ముందుకు సాగి చివరికి ఆ వ్యక్తిని అంటుకున్నట్లు కారు ఆగిపోయింది. రాజయ్య కోపంగా, తాగి ఉన్నావా బాబు, ఈరోజుతో భూమి మీద నీకు నూకలు చెల్లిపోయాయనుకున్నాను. ఈవేళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదనుకో. ఇంకా ఎందుకు విగ్రహంలా నిలబడ్డావు, ఎదురుగుండా లే, అడ్డులే అని అరుస్తున్నాడు. ఆ వ్యక్తి కారు వంక ఒకసారి తిన్నగా చూసి వెర్రిగా నవ్వి పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు కనిపించింది అతనికి ముఖం. భారతికి స్పష్టంగా ఆమె ఒళ్ళు జల్లుమంది. నాగరాజు ఇంత గాలివానలో ఈ ఊళ్ళో ఈ చీకటి వేళ ఎక్కడికి నడిచిపోతున్నాడు, అసలు ఎక్కడి నుండి వస్తున్నాడు? ఆమెకి ఊపిరాడినట్లయి నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కారు ముందుకు సాగిపోయింది. నాగరాజు ఎలాంటి వాడో, అతని నైజగుణం ఎటువంటిదో ఆమెకు స్పష్టంగా తెలియదు. కానీ అతనంటే ఆమెకి హీనమైన అభిప్రాయం ఉంది, తగిన అసహ్యం. అతను దుర్మార్గుడని, అతని చరిత్ర చాలా చెడ్డదని ఆమె నమ్మకం. భారతిని అజ్ఞాతమైన భయం ఆవహించింది. ఆమె మనసు కీడును శంకించింది. సారథి కారులో కూర్చున్నప్పటి నుంచి చలికి గడ్డకట్టుకుపోయి వణికిపోతున్నాడు. అతని నోటి నుండి ఒక్క మాట కూడా వెలువట్టం లేదని ఆమె మర్చిపోయింది. కారు గంగాధరం గారి భవనం ముందు ఆగేసరికి మరో 10 నిమిషాలు గడిచింది. తెరిచి ఉన్న గేట్లోంచి కారు లోపలికి పోనిచ్చాక రాజయ్య తలుపు తెరుచుకుని దిగి, మీరు కూర్చునే ఉండండి బాబు, నేను దబ్బును పోయి గొడుగు తీసుకొస్తాను అని వర్షంలో తడుస్తూ లోపలికి పరిగెత్తాడు. మరో 5 నిమిషాల్లో అతను గొడుగు తీసుకుని కారు దగ్గరికి వచ్చాడు. సారథి ముందుగా కారు దిగి గొడుగు చేతిలో పట్టుకుని, దిగు భారతి అన్నాడు. భారతి దిగి గొడుగు కిందకు వచ్చి మౌనంగా భర్తను అనుసరించింది. ఎందుకు ఆమె గుండె ఆమెకే తెలియకుండా కొట్టుకుంటోంది. మెట్లెక్కి వసారా దాటి హాల్లోకి ప్రవేశించేసరికి ఆగు అన్న సింహగర్జన వినిపించి ప్రాణాలు ఎగిరిపోయినట్లయి
ఆమె ఉన్న చోటున నిలబడిపోయింది. ఎలాగో కళ్ళల్లోకి జీవం తెచ్చుకొని చూసేసరికి చింత నిప్పుల వంటి కళ్ళతో అగ్నిహోత్రుడిలా మండిపోతూ ఎదురుగా గంగాధరం గారు, ఆయనకు కొద్ది దూరంలో గోడకు ఒదిగి భయకంపితురాలై నిలబడ్డ రంగాజమ్మ గారు కనిపించారు. ఇంకా ఆ సమయంలో నౌకరు, దూరబంధువులు ఎక్కడెక్కడో గదుల్లో దూరి నక్కి చూస్తూ ఉండే ఉంటారు. లేకపోతే అంత పెద్ద ఇంట్లో పెళ్లి జరిగి 3 దినాలైనా కాకముందే కనిపించే మనుషులు ఆ ఇద్దరేనా? భారతి పక్కన సారథి కూడా అప్రతిపుడై నిలబడిపోయాడు. అతని గుండె దడదడలాడిపోయింది. తండ్రి అనేకుల మీద మండిపట్టం ఇదివరలు చూసినా ఇంతటి ఉగ్రరూపం దర్శించి ఎరగడు. గంగాధరం గారు చేతిలోని కర్రను జళిపిస్తున్నట్లుగా గాలిలో ఊగిస్తూ భారతికి సూటిగా వచ్చి క్షణం దూరంలో నిలిచాడు. మళ్ళీ ఆయన గర్జన వినిపించింది. భారతి, నువ్వు మమ్మల్ని మోసం చేసావా లేదా? భారతి ముఖంలోంచి నెత్తురంతా కిందికి దిగిపోయి తెల్లగా పాలిపోయింది. అచేతనంగా నిలబడిపోయి ఆయన వంక కళ్ళప్పగించి చూస్తోంది. ఏమీ తెలియని దానిలో అలా గొడ్లు మెటకనించి చూడకు. ఎన్నడూ ఎవరి చేత మోసగించబడని నన్ను నువ్వు మీ నాన్న కలిసి వంచించారా లేదా? నువ్వు నన్ను ఇక బుకాయించలేవు. ఏం, మీరిద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టలేదు? భారతి కళ్ల ముందు నల్లని మబ్బులు కమ్ముకున్నాయి. క్షణకాలం మాత్రమే. అంతలోనే ఆ మబ్బుల మధ్య మెరుపు మెరిసినట్లయింది. ఆమెకు అంతా బోధపడింది. అవును అన్నట్లు తల ఊపింది. నువ్వు కుష్ఠరోగివి కదూ? సారథి భూమ్యాకాశాలు బద్దలైనట్లుగా అదిరిపడ్డాడు. ఇంతటి సుకుమార ధారాల ప్రోవు, బంగారు తీగల అల్లిక, ఆమె కుష్ఠరోగ్యా? ఇది నిజమేనా? తన తండ్రికి ఏదైనా పిచ్చెక్కిందా? ఆ సమయంలో సారథికి నిజంగానే పిచ్చెక్కినట్లయింది. భారతి మళ్ళీ అవునన్నట్లుగా తల ఊపింది. నీ ఒంటి మీద మచ్చలున్నాయి. వాటిని డాక్టరు కుష్ఠరోగపు మచ్చలుగా డయాగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోమని నీకు సలహా ఇచ్చాడు. అవునా? అవునన్నట్లు ఆమె మళ్ళీ తల ఊపింది. నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఈ విషయం ఎందుకు దాచావు నువ్వు? మాతో ఏ విధంగా చరితూగాని మీకు ఈ ఆస్తి, అంతస్తు, వైభోగం అన్నీ సమకూడి సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చునని కదూ? గంగాధరం గారి కంఠం తారాస్థాయిలో విహరిస్తూ ఉండగా న్యాయ నిర్ణేతలా ప్రశ్నిస్తున్నాడు. కాదు కాదు అని ఎలుగెత్తి చాటదామనుకుంది భారతి. మిమ్మల్ని మోసం చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఈ సంబంధానికి అంగీకరించింది నా స్వార్థం కోసం కాదు. నాకు స్వర్గసుఖాల మీద ఎప్పుడూ ఆపేక్ష లేదు. ఎవరికీ అంటరాని దాన్నిగా, అందరికీ దూరంగా ఓ దిక్కుమాలిన బాలికలానే జీవించడాన్ని వాంఛించాను నేను. కానీ విధి నన్ను ఈడ్చుకు వచ్చి ఇక్కడ పడేసింది. దీనికి నా బాధ్యత ఎంతవరకు అని చెబుదామనుకుంది. కానీ ఆమె కంఠం మూగబోయింది. తన కళ్ళల్లోకి నిప్పులు కురుస్తున్నట్లు చూస్తున్న గంగాధరం గారి దీక్షంతను భరించలేక తల వంచేసుకుంది. గంగాధరం గారి ముఖంలో విజయగర్వం కనిపించింది. నువ్వు అపరాధివి అవునా అన్నాడు చేతికర్ర గాలిలో జళిపిస్తూ. భారతి పూర్తిగా అసక్తురాలిపోయింది. విధికి లొంగిపోయినట్లయింది. ఒక్క మాట కూడా మాట్లాడడం నా చేత కాదు అనుకుంటోంది. జీర్ణమై గతించిపోయిన మనస్సుతో రంగాజమ్మ గారు గోడ కంటుకుపోయి కోడలవంక ఆశ్చర్యంగా జాలిగా చూస్తోంది. భారతి అని గర్జించింది గంగాధరం గారి గొంతు తిరిగి. నువ్వు మా అందరినీ వంచావు. మా అందరి ఆశలు ముక్కలు చేశావు. పరిశుద్ధమైన మా ఇంటి వాతావరణాన్ని కలుషితం చేశావు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? భారతికి గుండె జల్లుమంది. పడబోతున్నాయి పిడుగుల మీద. ఈ సమయంలో ఒకటే ఒక్క దిక్కు అంతిమ ఆశతో అప్రయత్నంగా భర్త వైపు చూసింది. భారతి ఇది నిజమేనా అని అమాయకంగా గుచ్చిగుచ్చి చూస్తున్నట్లున్నాయి అతని కళ్ళు. ఇహా ఈ విషఖండనం నుండి నీకు నాకు ముక్తి లేదు అంటున్నాయి ఆ చూపులు. ఆమె ఒక్క ఆశ క్రమంగా ఆమె నుండి దూరంగా జరిగి మెట్లెక్కి క్రమంగా మేడ మీది గదుల్లో ఏటో అదృశ్యమైపోయింది. నువ్వు ఈ క్షణం నుంచి ఇంటి కోడలివి కాదు. గంగాధరం గారి చేతి బెత్తం గాలిలోకి లేచి గుమ్మం వైపు దారి చూపించింది. భారతి కదలకుండా నిల్చుంది. కదలటం ఎలాగో ఆమె శరీరం మర్చిపోయింది. అర్థమైందా భారతి? నువ్వు మీ నాన్న చేసిన మోసానికి ప్రతిఫలం. ఈ ఇంట్లో నివసించే అర్హత నీకు లేదు. నీకు పెళ్లి కాలేదు. గంగాధరం గారి కుటుంబం అంటే ఎక్కడుందో తెలీదు. సారదనే వ్యక్తిని ఎప్పుడు నువ్వు చూడలేదు. వింటున్నావా? భారతి ఇంకా కదలలేదు. ఆమె చూపులు కూడా ఎక్కడో నిలిచిపోయాయి. వెళ్ళు, సామాన్లన్నీ సర్దుకో. రాత్రి అని భయపడినక్కర్లేదు. 4 మనుషుల్ని సాయం ఇచ్చి పంపిస్తాను. ఉన్నట్లుండి ఇందాకటి నుండి హతాశ్రాలైనట్లు గోడ కంటుకుని పోయి ఉన్న రంగాజమ్మ గారు ఒంట్లోకి కొత్త రక్తం ప్రవహించినట్లు, జీవం వచ్చినట్లు యువతలకు ఊడిపడి భారతికి అడ్డుగా గంగాధరం గారికి అభిముఖంగా నిల్చుంది. మీరు మనుషులు కారు అని అరిచింది. మీరు రక్తప్రసారం లేని బండరాయి. అమాయకుల మెడలు నరికే కసాయి వారు. ఆమె కంటనాణాలు బయటకుబ్బాయి. ఉద్రేకంలో మాటలు తడబడి కంపించిపోతున్నది. మొదట గంగాధరం గారు ఆశ్చర్యంగా చూశారు. ఇన్ని సంవత్సరాల తమ అపూర్వ సంసారంలో తన మాటకు ఎదురు తిరగటం అలా ఉంచి కనీసం మారు మాట కూడా పలకని ఇల్లాలు. ఈ రోజున ఆయనకు మతిపోయినట్లయింది. ఒక్క క్షణం కర్తవ్యం స్ఫురించలేదు. తర్వాత తెలివి తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ఆయన కళ్ళు నిప్పులు కురిశాయి. నన్నే ఎదురిస్తున్నావా రంగాజమ్మ అని గర్జించాడు. ఆమె ముఖం వివర్ణమైపోయింది. ఇది ఎదిరించటం కాదు,
అంటూ భారతికి అడ్డు తొలుగుతూ ప్రశ్న పక్కకు జరిగింది. క్షణకాలం కోడల మీద నుంచి కాంతిరేఖలు మామగారి మీదకు ప్రశ్నించినట్లయినాయి. చూడండి ఈ బంగారు బొమ్మను, ఈ ఒంటి మీద ఏ మచ్చ మాత్రం ఎంతకాలం నిలుస్తుంది? అందరి చేత మోసగించబడిందే గానీ ఆమె ఒకరిని మోసం చేయగలదని మీకు అనిపిస్తోందా? పెద్దలు కూతురి మీద ప్రేమ కొద్దీ చేసిన పనికి ఆమెదలా బాధ్యత అవుతుంది? శిక్షా శిక్ష అంటున్నారు కానీ మీరు చేస్తున్న పనికి మీకు అర్థం తెలుసునా? అది విధించే అధికారం మీకుందా? ఈ నిర్ణయాన్ని చేయవలసింది మన బాబు, మీరు కాదు. రంగాజమ్మ, నువ్వు నాకెదురుగా నిలబడి ఇన్ని కబుర్లు చెప్పటమా? నేను నీకు సంజాయిషి ఇవ్వాలా? ఆమె కళ్ళ నుండి జలజలమని కన్నీరు ప్రవహిస్తూ ఉండగా అతని వెనుక ప్రాధాన్యపూర్వకంగా చూసింది. సంజాయిషి కాదు, నేను కోరేది సానుభూతి చూపించమనే అభ్యర్థన. చూపించను, చూపించి తీరాలి. నువ్వు నన్ను శాసిస్తున్నావా రంగాజమ్మ? అవును, శాసిస్తున్నాను. ఈ ఇంటి యజమానురాలిగా నా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఇంతవరకు ఎన్నడూ తీసుకోలేదు. ఈ ఇంటి బాగోగులతో మీకెంత నిమిత్తం ఉందో నాకు అంతే ఉంది. మీరు తప్పుదారి తొక్కుతుంటే మిమ్మల్ని సరిదిద్దవలసిన బాధ్యత నాకుంది. భారతీకుడు ఉండాలని శాసిస్తున్నాను. నువ్వు నన్ను శాసించేటంతటి మనగత్తవైనావా? గంగాధరం గారి గొంతు ఉరుములు ఉరిమింది. తక్షణం నువ్వు ఇక్కడి నుండి వైదొలగకపోతే నేను కదలను ఇక్కడి నుంచి. తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే నా కాపురం కోసం ప్రాకులాడేటంతటి స్వార్థపరురాల్ని కాదు. గంగాధరం గారి అవమానాన్ని భరించలేకపోయాడు. ఆయనలో పౌరుషం 1000 తలలెత్తి 2000 నాలుకలతో బుసకొట్టింది. అలానా అని ఆమె జబ్బ పుచ్చుకొని గభాలన యువతులకు లాగాడు. ఆ విసరుకు నిలదొక్కుకోలేక ఆమె కుప్పలా కింద కూలిపోయింది. నీకు అధికారాలు కావాలే, ఆయన చేతిబద్ధం క్రూరంగా గాల్లో లాస్యం చేసింది. రంగాజమ్మ గారి భుజాల మీద, నడుము మీద, ముఖం మీద స్వేచ్ఛావిహారం చేసింది. ఆమె నోట్లోంచి ఒక్క పలుకు కూడా రాలేదు. ఆ దెబ్బలన్నింటినీ మౌనంగా భరిస్తూ కళ్ళు తెరిచి అతని వంక చూస్తోంది. ఇంతేగా నీకు చేతనైంది? నీ అహంకారానికి రూపకల్పన ఇదేగా? ఇన్నాళ్ళు భయపడి నీ చేతి దెబ్బలు తిన్నాను, ఇప్పుడు నిర్భయంగా నీ చేతి దెబ్బలు తింటున్నాను అన్న భావాలు ఆమె చూపులో ఉట్టిపడుతున్నాయి. కొట్టి కొట్టి అలసిపోయి అప్రాచురాల అంటూ చివరకు గంగాధరం గారు చేతికర్ర అవతలకు గిరాటేశాడు. ఆ సమయానికి రంగాజమ్మ గారి పెదవుల మీద కనిపించి కనిపించినట్లు ఒక చిరునవ్వు మెదలడం, వెనువెంటనే తెలివి తప్పిపోవటం జరిగిపోయాయి. ఆ సమయానికే భారతి తెలివి తెచ్చుకొని రంగాజమ్మ గారి వైపు చూసింది. కమిలి చారలు పడిన ముఖం, చిట్లి రక్తం కారుతున్న పెదవులు, వాతలు పడిన శరీరం, ఆమె భయభ్రాంతురాలైపోయింది. అత్తయ్య నర్చి ఆమె పాదాల మీద వాలిపోయి మరుక్షణంలో తను కూడా స్పృహను కోల్పోయింది. తెలతెల వారుతోంది. తూరుపురేఖలు విచ్చుకొని కిటికీలోంచి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి ఉన్న అత్త కోడలిద్దరి పైన పడినాయి. ఇద్దరి ముఖాలు ఏడ్చి ఏడ్చి ఉండటం చేత వాడి వడలి కన్నీటి చారలతో నిండిపోయి ఉన్నాయి. ఇద్దరి కళ్ళు ఎర్రగా జ్యోతుల వలె ఉన్నాయి. అత్తయ్య, జన్మలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నా కలుసుకోకపోయినా మీ మంచితనమనే స్పర్శ ఎల్లకాలం నా ఒంటి మీద మెదులుతూనే ఉంటుంది. సెలవిప్పించండి అత్తయ్య అంది భారతి. రంగాజమ్మ గారు కోడల్ని మరింత గట్టిగా తనకు అదుముకుంది. ఈ పాపిష్ట జబ్బు నీకెందుకు వచ్చిందమ్మా? నీకు అన్యాయం జరిగిపోయింది తల్లి, నీకు అన్యాయం జరిగిపోయింది అని గొల్లున ఏడ్చింది. భారతి అత్తగారి ముఖంలోకి నిశితంగా చూసి, జబ్బు పాపిష్టది కాదత్తయ్యా, నేను పాపిష్టదాన్ని. నా జీవితం పాడు చేసుకోవటమే కాకుండా మీ జీవితంలో కూడా పెద్ద గండి ఏర్పరిచిపోతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్యా అన్నది. రంగాజమ్మ గారు ఆపుకోలేని ప్రేమతో కోడలు తల నిమిరింది. ఈ లోకంలో జరిగేదే అదమ్మా, క్షమించవలసిన వాళ్లే క్షమాపణలు అడుగుతుంటారు. నిన్ను పరీక్షించే శక్తి నాకుందనుకున్నాను, కానీ ఆ గిరి నుంచి నువ్వు దాటిపోయావు. కానీ వెన్నెల లాంటి దానవు, నీకు అశుభం జరుగుతుందా? నీ జీవితం శుభప్రదం అవుతుందని ఏ అజ్ఞాతశక్తితో చాటుతోంది నాకు అని నిట్టూర్చింది. కానివ్వండి అత్తయ్యా, మీ దీవెన అపూర్వంగా తలపోస్తున్నాను. ఒక నిమిషం నిశ్శబ్దంగా గడిచాక తిరిగి భారతి, అత్తయ్య పైకి వెళ్ళి ఒకసారి వారి వద్ద కూడా సెలవు తీసుకోవాలని ఉంది, వెళ్ళిరా అని అడిగింది మెల్లగా. రంగాజమ్మ గారు ఆమె వంక ఆశ్చర్యంగా చూసి, ఈ విషయంలో వాడి స్తబ్దత చూశాక ఎన్నడూ లేనిది, నాకే వాడంటే అసహ్యం వేస్తోంది కదా, నీకేమీ అనిపించటం లేదు అని అడిగింది. భారతి తల ఊపుతూ, లేదత్తయ్యా, వారి మీద నాకెంత మాత్రం అసహ్యం లేదు అంది. రంగాజమ్మ గారు బాధగా నిట్టూర్పు విడిచి, అలాగే భారతి, వెళ్ళి చెప్పిరా, ఇదేమంత కోరిక గనక అంది. భారతి అత్తగారి కౌగిల నుండి మెల్లగా విడిపడి గదిలోంచి బయటకు వచ్చి మెట్లెక్కి పైకెళ్ళింది. సారథి గది సమీపిస్తుంటే ఆమె గుండె గబగబా కొట్టుకోవటం లేదు. నిశ్చలంగా, నిర్మలంగా, నిర్వికారంగా ఉంది ఆమె మనసు. సారథి కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిలబడి ఉన్నాడు. లాల్చి పైజామా, రాత్రి తడిసిన బట్టలు విప్పినట్లుగా లేదు. గదిలోకి అడుగుపెట్టి చప్పున తలుపు గడియపెట్టింది భారతి. సారథి ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. ఎర్రగా జ్యోతుల్లో ఉన్న అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. అతను నో తెరిచి ఏదో అనే లోపలే ఆమె మరికొంచెం ముందుకొచ్చి, ఎందుకలా భయపడతారు మీరు? బంధాలను అనుబంధాలను ఎరగా చూపి మిమ్మల్ని ఆకర్షించడానికి, మనసు మరల్చడానికి రాలేదు. కడసారి చూపులంటారే, అవి అందుకోవడానికి వచ్చాను. సెలవు కూడా తీసుకోవాలిగా, మీరు నా పెనిమిటి అయ్యే.
అట్లా సంఘర్షణ కనిపిస్తుందేమో మీ ముఖంలో, కలవరపడకండి, మీ నిర్ణయం సరి అయినదే అంది. సారథి గడగడ వణికిపోయాడు. అతనికి నోట మాట రాలేదు. మీ మీద నిపం వేస్తాననుకుంటున్నారా? అలా ఎన్నడూ చెయ్యను. మీ స్థితిలో నేనుంటే నేను ఇలాగే ప్రవర్తిస్తాను. మీరింకా జంకుతున్నారు కానీ నేనైతే మీ నాన్నగారిన్న మాటలన్నీ నా నోటితోనే ఉచ్చరించి ఉండేదాన్ని. అప్పటికీ సారథి మాట్లాడలేదు. కళ్ళప్పగించి చూస్తున్నాడు. మిమ్మల్ని ద్వేషిస్తారనే భావం కూడా మీకు వద్దు. నాలో ఇప్పుడు హిందుత్వం అంతా పుణికిపుచ్చుకొని ఉన్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నిజంగా జీవితాంతం ఇలా ప్రేమిస్తాననే నా నమ్మకం. సారథిలో చలనం లేదు. మిమ్మల్ని కాపాడమన్నారు, కాపాడదామనుకున్నాను, కానీ ఆ శక్తే నాకు లేకపోయింది. సారథి కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లయింది. తలుపు ఎందుకు గడిపెట్టానని నివ్వరిపోతున్నారు కదూ? ఏమీ లేదు, ఒక్కసారి మీకు పాదాభివందనం చేసి సెలవు తీసుకుందామని అంటూ ఆమె గబాలను క్రిందకు వంగి అతని పాదాలను తాకి కళ్ళకద్దుకొని లేచి నిలబడింది. నా కోరిక తీరిపోయింది, బహుశా మీ కోరికే తీరి ఉండదు, సెలవు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి తలుపు గడి తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. సారథి నిర్ఘాంతపై చూస్తూ నిలబడిపోయాడు. మట్టి రోడ్డు మీద చంద్రాల వైపు మెల్లగా కారు సాగిపోతుంటే వెనక సీట్లో భారతి కళ్ళు మూసుకొని కూర్చుంది. ఎవరో భారతి చూడు చూడు అని పిలిచినట్లయింది. ఉలికి పడినట్లయి ఆమె కళ్ళు తెరిచేసరికి నిన్న తాము విహరించిన తోట అప్పుడే కనుమరుగైపోతోంది. 16 గంటలన్నా ఇంకా గడవలేదు. తోటలోని తడిమట్టిలో తమ పాదాల ముద్రలు ఇంకా చెరగనన్నా చెరిగి ఉండవు. కానీ తన జీవితంలో తళుక్కుమని మెరిసిన వెలుగుతెర మాత్రం చిరిగిపోయింది. అతనితో షికారు, అతని పక్కన చెట్ల మధ్యగా నడవటం, అతనితో వానలో తడవటం, మెరుపుల మధ్య భయంతో వివరణమైన అతని వదనం, తమ ఇద్దరి మీద గొడుగు, నిన్న జరిగిన సంఘటన స్మృతి అంటారా? నిట్టూర్పు విడిచి మళ్ళీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కళ్ళు వెనక దాగిన విశ్వమంతటి చీకట్లో ఎన్నో నల్లని దృశ్యాలు కలగా పులగంగా అస్పష్టంగా అస్తవ్యస్తంగా కదిలిపోతున్నాయి. ఎంతోసేపటికి మళ్ళీ ఎవరో భారతి చూడు చూడు అని పిలిచినట్లయింది. ఆమె మళ్ళీ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది. చంద్రాల చెరువు పక్కనే తాము అట్లతద్దినాడు ఉయ్యాల వేసుకుని ఊగిన పెద్ద రావి చెట్టు. ఇక్కడే నువ్వు నీళ్ల బిందెతో మల్లికతో సాగిపోతుంటే అతను వచ్చి రాని కారు డ్రైవింగ్తో కారు మీ మీద పెట్టినంత పనిచేశాడు. మల్లిక అతన్ని కోప్పడింది. అతను తడబడిపోయాడు. ఊరెళ్ళాక వాళ్ళ నాన్నగారిని నిన్ను చూడటానికి పంపించాడు. అవును, అంతవరకు బాగానే ఉంది. ఆ తరువాత కూడా కొంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాతే నెమ్మదిగా కారు ఊళ్ళోకి ప్రవేశించింది. 8 దాటిపోతోంది. పొలాల్లో పనిచేసుకునే వారి దగ్గర నుంచి అరుగుల మీద కూర్చుని బాతకాని కొట్టే వాళ్ళ దాకా అంతా ఒకసారి తలెత్తి కారు వంక చూసి ఎవరు కరణం గారి అమ్మాయి కదూ అనుకుంటున్నారు. గుడి దగ్గర మండపంలో ఆడుకుంటున్న కుర్రాళ్ళంతా కుతూహలంగా అటు కేసు చూసి కారు కారు అని గెంతులేస్తున్నారు. ఇళ్లలోని అమ్మలక్కలు యాదృచ్ఛికంగా బయటకు రాగానే కారు కనపడి భారత్ వచ్చింది అనుకోసాగారు. చివరకు కారు కరణం గారింటి ముందు ఆగింది. గౌరీపతి గారు కానీ రాధమ్మ కానీ బయటెక్కడా కనిపించలేదు. భారతి కారు దిగింది. రాజయ్య డిక్కీ తెరిచి ఆమె సూట్ కేసు బయటకు తీసి పట్టుకొని మీరు పదండమ్మా, నేను లోపలికి తీసుకొస్తాను అన్నాడు. అక్కర్లేదు రాజయ్య, ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను అని ఆమె అతని చేతిలోంచి సూట్ కేసు అందుకుంది. భారతమ్మ బాధతో కూడిన ఈ సంబోధన విని చకిత్రాలై ఆమె డ్రైవర్ వంక చూసింది. చొక్కా అంచుతో కళ్ళొత్తుకుంటున్నాడు. భారతమ్మ, నీ కథలో మొదటి నుంచి నా జోక్యం కూడా ఉంది. మొదట అబ్బాయి గారు కారు తీసుకుని వచ్చినప్పుడు ఆయనతో ఉన్నాను. మీ వివరాలు కనుక్కోవటానికి తర్వాత నేనే వచ్చి వాకప్ చేసి అవన్నీ అబ్బాయి గారికి చేరవేశాను. ఇప్పుడు కాపురం విడిచి వెళ్ళపమ్మంటే మిమ్మల్ని పుట్టింట్లో దిగబెట్టడానికి కూడా నేనే వచ్చాను అన్నాడు. దుఃఖంతో అతని కంఠం బొంగురిపోయింది. అంతా మర్చిపో రాజయ్య, అసలు నువ్వు ఇల్లు ఊళ్ళోకి అడుగు పెట్టలేదనుకో. సెలవు భారతమ్మ. అతను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి కారు వైపు కదిలాడు. కారు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బయట నిలబడి తర్వాత చేతిలోని సూట్ కేసుతో గుమ్మంలో అడుగుపెట్టింది. ఆమెకు మొదట కనపడిన వ్యక్తి రాధమ్మ. విసనకర పట్టుకొని ఏదో పని మీద హాల్లోకి వచ్చి ఎదురుగా భారతిని చూసి చకితురాలైపోయింది. పిన్ని అని పిలిచింది భారతి ఒక అడుగు ముందుకు వేసి. రాధమ్మ ఆమె వెంక చూసింది. ఆమె రూపం, ఆమె ముఖంలోని కళావిహీనత, ఆమె వైఖరి, ఆమె లోపలికి వచ్చి నిలబడిన పద్ధతి రాధమ్మకి ఏదో స్ఫురించినట్లయింది. కీడును శంకించింది ఆమె. భారత్ వైపు త్వరగా నడిచి చేతిలోని విసనకర్ర కిందికి జారబిడిచి గబాలన అక్కును చేర్చుకుంది ఆమెని. పిన్ని కౌగిలిలో భారతి మౌనంగా విగ్రహంలా ఒదిగిపోయింది. రాధమ్మ అంతలోనే భారతిని తన నుంచి విడదీసి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో ఉంచుకుని చెప్పు అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. నేను చెప్తే ఆనాడు విన్నారా పిన్ని? నాన్న తన జాలిగొలిపే మాటలతో నీవు మాట్లాడే హృదయంతో నన్ను కట్టివేసి నాతో ఊ అనిపించారు. ఇప్పుడేం జరిగిందో చూడు. వాళ్ళు శాశ్వతంగా నా పీడ వదిలించుకున్నారు. మరి కుష్టుపిల్లని ఎవరేలుకుంటారు పిన్ని? నన్ను నన్ను అక్కడి నుంచి బహిష్కరించారు. దభీమన్ చప్పుడు వినిపించింది వెనక నుండి. ఉలిక్కిపడి ఇద్దరు తలలు తిప్పి చూసేసరికి గౌరీపతి గారు ఒక చేత్తు గుండె పట్టుకొని కింద పడిపోయి ఉన్నారు. నాన్న అని భారతి ముందుకు పరిగెత్తింది. రాధమ్మ ఆమెను వెన్నంటే ఉంది.
గౌరీపతి గారు అప్పుడే స్నానం చేసి పూజ ముగించుకుని వచ్చినట్లున్నారు. పట్టుపంచ, భుజాల మీద ఉత్తరీయం, ముఖాను కుంకుమ బొట్టు, కింద పడి ఒక చేత్తో గుండె మీద బలంగా చెయ్యి వేసుకొని నొక్కుకుంటూ రక్తం లేని ముఖంతో భారతి వంక చూస్తున్నారు. నాన్న, ఏమైంది నాన్న? అంది భారతి ఆతృతగా కింద కూర్చొని తండ్రి భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. గౌరీపతి గారి శరీరం చిన్నగా మణుకుతోంది. ఒళ్ళంతా స్వేద బిందువులు అలుముకుంటున్నాయి. నువ్వు తిరిగి వచ్చేసావా అమ్మా అన్నాడు అతి కష్టం మీద. భారతి పరిస్థితి అర్థం చేసుకుంది. ఆయన పూజ ముగించుకుని యువతలకు వస్తూ పెనితో తను చెబుతున్న పాపిస్టు పలుకులు ఆలకించాడు. ఆసనిపాతం లాంటి ఆ వార్త వినేసరికి ఆ ఉద్రేక పట్టంలో హఠాత్తుగా గుండెపేటు వచ్చేసింది. అవన్నీ తర్వాత చెప్తాలే నాన్న, నువ్వు మాట్లాడుకు అంటూ రాధమ్మ వంక తిరిగి, పిన్ని ఒక మంచం తీసుకొచ్చి త్వరగా వాల్చు నాన్నని అందులో పడుకోబెడదాం అంది తొందరగా. రాధమ్మ గబగబా లోపలికి వెళ్ళి ఒక మంచం తీసుకొచ్చి గోడవారా వాల్చింది. నాన్న తనంతట తాను లేవలేడు, నేను ఒక వైపు పట్టుకుంటాను, నువ్వు రెండో వైపు పట్టుకో, ఇద్దరం ఎలానో సాయం పట్టి మంచం మీదకి తీసుకువెడదాం అంది భారతి ఏడుపు నాపుకుంటూ. రాధమ్మ తల ఊపి గౌరీపతి గారి పక్కగా మోకాళ్ళ మీద కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది. భారతి రెండో భుజం గట్టిగా పట్టుకుంది. ఇద్దరూ కలిసి అతి ప్రయత్నం మీద ఆయన్ని పైకి లేవదీసి అతి ప్రయాసతో మంచం మీదకు చేర్చారు. గౌరీపతి గారు ఏమీ మాట్లాడే స్థితిలో లేరు. ఆయన ముఖంలో దుర్భరమైన బాధ అనుభవిస్తున్న లక్షణాలు గోచరిస్తున్నాయి. గుడ్లు తేలవేసి చూస్తున్నాడు. ఆయన పరిస్థితి రాను క్షీణిస్తున్నట్లు తోచింది. భారతికి భయం పుట్టింది. దడదడమని కొట్టుకుంటోంది ఆమె గుండె. ఇన్ని సంఘటనలు సహించే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు. నువ్వు ఇక్కడే ఉండు పిన్ని, నేను పోయి ఆచార్యుల గారిని పిలుచుకొస్తానని బయటకు పరిగెత్తింది. ఆమె తిరిగి ఆచార్యుల గారిని వెంటబెట్టుకు వచ్చేసరికి మరో 15 నిమిషాలు గడిచింది. ఆలోగా అప్పటికే ఇరుగు పొరుగు 10 మంది వరకు చేరారు. ఎవరికి తోచిన సహాయం వారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అప్పటికీ గౌరీపతి గారి స్థితి కొంచెం మెరుగైనట్లు కనిపించింది. కొంచెము అనగలుగుతున్నారు. ఆచార్యులు గారు అందరినీ పక్కకు తొలగమని మంచం దగ్గరకు కుర్చీలాకొని కూర్చుని గౌరీపతి గారు చేయి పట్టుకొని కాసేపు నాడి చూశారు. తరువాత ఇంకేవేవో పరీక్షలు చేసి అది రక్తపోటు, గుండె జబ్బు, మితిమీరటం వలన వచ్చిన అనర్థకమని తేల్చి తన వెంట ఎవరినైనా పంపిస్తే మందు పంపిస్తానన్నాడు. అనుపానము, పథ్యము అన్నీ సెలవిచ్చి చూడవచ్చిన వారిలో మందు తీసుకురావటానికి ఒకరు వెంటరాగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తరువాత 2 రోజులు గౌరీపతి గారికి కాస్త నెమ్మదించినట్లయింది. నొప్పి అప్పుడప్పుడు వస్తున్నా ఆయన బాగా మాట్లాడగలుగుతున్నారు, తెలివిగానే ఉంటున్నారు. తన అత్తవారి కబుర్లు ఆయన ఎప్పుడూ ఎత్తుదామని ప్రయత్నించినా భారతి సమాధానం ఇవ్వకుండా ఎలాగో తప్పించుకుంటూ వచ్చింది. కానీ ఒకనాడు ఆమెకు తప్పలేదు. భారతి పర్యవసానం ముందే తెలిసిపోయింది కాబట్టి వివరణ ఎంత ఉన్నా నాకింతకన్నా జరిగే అనర్థం ఏదీ లేదు తల్లి. తోడు ఇంకెవరూ లేకుండా ఒక కారు డ్రైవర్ని మాత్రం ఇచ్చి ఇక్కడికి పంపేశారా ఏం అన్నాడు ఒకరోజు కూతురిచిన మందు త్రాగాక. భారతికి తప్పలేదు, అవును అన్నట్లు తల ఊపింది. గౌరీపతి గారు ఆమెను చెయ్యి పట్టుకొని తన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆమె ముఖం వంక చూస్తూ ఒక్క క్షణం ఊరుకొని మళ్ళీ అడిగాడు నెమ్మదిగా, అయితే నీ భర్త కూడా నిన్ను వెనకేసుకురావటానికి ప్రయత్నించలేదా అమ్మా? సరిగ్గా ఈ ప్రశ్నే ఆమె తండ్రి దగ్గర నుండి రాకూడదనుకుంది. నువ్వంటే అతనికి అంత ఆరాధనాభావం కదా, ఏరి కోరి నీ మెళ్ళో తాళి కట్టాడు కదా, నిన్ను కాపాడే బాధ్యత అతనికి లేదా అన్న భావం కనబడుతోంది ఆయన చూపుల్లో. లేదన్నట్లు తలాడించింది భారతి. గౌరీపతి గారు నిరాశగా, ఇంతేనా అతని వ్యక్తిత్వం, అంత హీనమైందా అతని సంస్కారం, నిన్ను ప్రేమించానని తనంతట తాను రాయబారం పంపించి ఇంత చేసిన వాడు ఇప్పుడు అసమర్థుడిలా పక్కకు తప్పుకుంటాడా అన్నాడు. ఆమెకు ఊరుకోలేక, నెపం వారి మీద ఎందుకు వేస్తావు నాన్న, వారు ప్రేమించింది అందంగా ఆరోగ్యంగా కనిపించిన అమ్మాయిని, చేరదీయాలనుకున్నది వీలుగాని కుష్టుపిల్లని కాదు అనేసింది విసురుగా. అమ్మా భారతి, ఆ మాట పదే పదే ఉచ్చరించకమ్మా, నాకింకా కొన ఊపిరి ఉంది అని ఆక్రోశంగా గౌరీపతి గారు 2 చేతుల్లో ముఖాన్ని కప్పుకున్నాడు. నాన్న అని దీనంగా పిలిచి ఆయన ముఖం నుండి చేతులు 2 మృదువుగా విడదీసింది భారతి. నిజమంటే అంత భయం ఎందుకు నాన్న అంది. గౌరీపతి గారి ముఖం పాలిపోయింది. ఇది ఎవరు చేసిన తప్పు? ఇది ఎవరికి ఇచ్చిన శిక్ష? చిన్నతనంలో ఆయనకు ఉజ్వలమైన భవిష్యత్తు మీద తీరని నమ్మకం ఉండేది. ముందు తన జీవితంలో ఎన్నో విపరీతాలు జరుగుతాయని, తాను ఆ పల్లెటూరుని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి విశిష్ట వ్యక్తిగా కాలం గడపగలనని కలలు కంటూ ఉండేవాడు. కానీ భార్య గతించడంతో ఆ ఆశలన్నీ క్షీణించిపోవటమే కాక దుర్భరమైన ఏకాకితనంతో బాధపడి తన మనుగడకే ముప్పు వాటిల్లేదని గ్రహించి అప్పటి నుండి ఇంతవరకు ఏదో రకంగా రోజులు గడపడానికి అలవాటు పడ్డారు. కూతురు తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నిజమంటే నాకు భయమని కాదమ్మా, ఎవడో బుద్ధి లేనివాడు దగదగా మెరిసే బంగారం మీద కాస్త మకిలి పూశాడనుకో, అంత మాత్రం చేత దాని విలువ తరిగిపోతుందా? అసలు ఈ విషయం వాళ్ళకి ఎలా తెలిసిందమ్మా అని అడిగాడు. తెలియదు నాన్న. ఈ మాట అంటుంటే భారతికి తన కుసంస్కారం తనెదుట వికట నృత్యం చేస్తున్నట్లు కనబడి ఆమె తల భూమిలోకి కుంగిపోయినట్లయింది. నిజం చెప్పు, నువ్వే బయటపెట్టలేదు కదూ. ఆ మాటలు ఆమెను మరింత అవమానపరిచినట్లయినాయి. ఏమిటి నాన్న రుద్ధకంఠంతో అని ముఖం పక్కకు తిప్పుకుంది.
ఆమెది ఎంత సుకుమార హృదయమో తెలుసు కాబట్టి ఎందుకు వ్యాకుల చిత్తురాలైందో అర్థం చేసుకున్నాడు. దేవుడు మేలు చేసి అంతా సవ్యంగా జరిగితే సమయం చూసుకుని కొన్ని రోజుల్లో తనే అల్లుడితో ఈ విషయం ప్రస్తావించుదామనుకున్నాడు. ప్రస్తావించి విషయం రచ్చకెక్కకుండా ఆమెకు వైద్య సదుపాయం జరిగే ఏర్పాటు ఆలోచిద్దామనుకున్నాడు. కానీ ముందే అంతా తారుమారైపోయింది. నువ్వు విచారించకమ్మా, 4 రోజులు గడిచి నాకు మళ్ళీ కాస్త సత్తువరాన్ని, నేను వెళ్ళి వియ్యంకులతో మాట్లాడి వ్యవహారం చక్కపరుస్తాను. ఆగ్రహవేశంతో పుట్టంటికి పంపించేసినంత మాత్రాన ఈ వైరాలు శాశ్వతాలు ఏమిటి? నీకెందుకు, నేను వెళ్ళి అంతా సరిచేస్తానుగా తల్లి అన్నారు గౌరీపతి గారు సముదాయిస్తున్నట్లుగా. భారతి ఆయన వైపు తిరిగి, అలాగేలేనాన్న, ఒంట్లోకి జవసత్వాలు వచ్చాక నీ కోరిక ప్రకారమే చేద్దూ కానీ అప్పటిదాకా మాత్రం నీ కాళ్ళు పట్టుకుంటాను. మనసులో ఈ దిగులేమి పెట్టుకోక హాయిగా విశ్రాంతి తీసుకో అని తండ్రి కప్పుకునే దుప్పటిని సరిచేసింది. అప్పటికి కనుచీకటి పడుతోంది. ఉదయం నుండి ఆకాశం ముసురుపట్టి ఉందేమో, చలిగాలులు వీస్తున్నాయి. విశ్రాంతి తీసుకోమని తండ్రిని మరోసారి హెచ్చరించి గది బయటకు వచ్చేసింది. అదే సమయానికి భారతి అన్న పిలుపు వినపడి ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి ఆ మసక చీకట్లో ఎదురుగా మల్లిక. మల్లిక, భారతి నోట్లోంచి మాట పూర్తిగా వెలువడకముందే మల్లిక తుఫాన్లా వచ్చి స్నేహితురాలు నల్లుకుపోయింది. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోగా మల్లిక జాలిగా ఏడుస్తోంది. భారతి, అన్యాయం జరిగిపోయిందే, నీకు దారుణం జరిగిపోయింది. భారతి కొంతసేపటికి మౌనంగా ఊరుకొని స్నేహితురాలి ముఖం తన నుంచి విడదీసి ఆమె కళ్లను పైట చెంగుతో తుడిచి, మల్లిక ఏమిటే నీకు పిచ్చి అని సముదాయిస్తున్నట్టుగా ఆమె చెంపలు రాసి అన్నట్లు, అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది. మల్లిక పెళ్లివారింటి నుండి చంద్రాల రాగానే అప్పటికే ఆమె తల్లికి ఒంట్లో అస్వస్థత ఎక్కువై ఆ ఊళ్ళో వైద్య సౌకర్యం లేనందున ఆమెను బెజవాడ తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్లిక వచ్చాక ఆ సాయంత్రమే ఆమె తల్లిదండ్రులతో కలిసి బెజవాడ వెళ్లడం, అక్కడ ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో శారదమ్మగారిని చేర్పించడం, తండ్రి కూతుళ్ళు బంధువుల ఇంట్లో మకాం పెట్టడం జరిగింది. కాస్త నెమ్మదిగా ఉంది భారతి. అయితే ఓ 10 రోజుల పాటు నర్సింగ్ హోంలోనే ఉండాలన్నారు. మధ్యాహ్నం ఇక్కడి నుంచి మనిషి వచ్చినప్పుడు నీ గురించి ప్రస్తావిస్తే జరిగిన విషయం చెప్పాడు. వెంటనే పరిగెత్తుకుని వచ్చాను. అవును కానీ ఇంత దారుణం జరుగుతుంటే మెదలకుండా ఊరుకున్నారా మీ ఆయన? అంత గాజులు తొడిగించి కూర్చున్నాడా అన్నది ఆవేశంగా. భారతి ఏమీ మాట్లాడలేదు. నువ్వంటే ఊరుకున్నావు కానీ నేను చాతగాని దానిలాగా జరిగేది విధికి అప్పజెప్పి ఇంట్లో కూర్చోలేను భారతి. రేపు పాటికి నూజూడు వెళ్ళి ఆ చేతకాని దద్దమ్మని ఆ గంగాధారాన్ని పట్టుకొని 4 దులిపేయకపోతే నా పేరు. భారతి ఆమె మాటలకు మధ్యలో అడ్డు వస్తూ, అంత ఆవేశం పనికిరాదు మల్లిక. దెబ్బలాడి మనం ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు, వైవాహిక జీవితం తప్ప. మల్లిక స్నేహితురాలి ముఖంకు ఆశ్చర్యంగా చూసింది. ముంచుకు వస్తున్న ఆ చీకటి ఆమె ముఖంలో నిర్లిప్తంగా నిస్తేజంగా కనపడి ఆమె ఓ యోగినిలా గోచరించింది. చూడు అంది మల్లిక తాపిగా, ఈ తప్పుడు ధోరణిలో పడే నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు చేజేతుల నాశనం చేసుకుంటున్నావు. నువ్వు అనుకున్నంత తేలికగా స్తబ్దంగా అందరినీ క్షమిస్తూ ఎన్నో రోజులు గడపలేవు. ఎంతో తెలివైన దానివి. నీ చదువును మధ్యలోనే విరమింపచేసుకున్నావు. వైవాహిక జీవితంలోకి అడుగు వేసి ప్రవేశించావు. మళ్ళీ అదే వింత కదలికతో బయటకు రా ప్రయత్నిస్తున్నావు. ఇదంతా ఎవరి కోసం? నువ్వు ఏమైపోతున్నావో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటావా? భారతి స్నేహితురాలి వంక ఆప్యాయంగా చూసింది. ఆత్మవిమర్శకు లోటు లేదు మల్లిక, కానీ మన జీవిత పోరబడిలో మన ప్రమేయం చాలా తక్కువ ఉందని గ్రహించాను. ఇంత బలహీనరాలివి అయిపోయావేమిటని నిందిస్తావు నువ్వు. ఆ నిందా శిరసావహిస్తాను మల్లిక, ప్లీజ్. నా మనసు ఆలోచించడం మానేసింది. శక్తి కూడా ఎక్కువ లేదు. నేను ఇంతకంటే వ్యాఖ్యానాలు చెయ్యలేను. అవతల నాన్నగారికి ఏం బాగాలేదు, అదొక్కటే ప్రస్తుతం నా దిగులు. అంతకంటే ఇంకేమీ పట్టించుకోవటం లేదు. అన్నట్లు ఎలా ఉంది బాబాయ్ గారికి? నా పరిస్థితి తెలియగానే విపరీతంగా గుండెపోటు వచ్చింది. కొద్దిగా కోలుకున్నారు ఇప్పుడు. నాకు మాత్రం భయంగా ఉంది. గుంటూరు కానీ బెజవాడ కానీ తీసుకుపోతే బాగుండును అనిపిస్తోంది. కానీ నాన్న మాత్రం ఇక్కడి నుంచి కదలనంటున్నాడు. అసలు కదిలే స్థితి కూడా కాదనుకో. పద చూద్దాం. స్నేహితురాళ్ళిద్దరూ గౌరీపతి గారు పడుకుని ఉన్న గదిలోకి వెళ్లారు. రాధమ్మ అంతకు ముందే గోడకు తగిలించి వెళ్లిన దీపం గాలికి రెపరెపలాడుతూ వెలుగుతోంది. ఆ వెలుగులో గౌరీపతి గారు నిద్రపోతూ కనిపించారు. మల్లిక మాట్లాడవద్దంటూ సైగ చేసి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది. బాబాయ్ గారు నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్రాభంగం చేయటం మంచిది కాదు అంది చాలా నెమ్మదిగా. ఇద్దరు ఆ హాల్లో ఆ చీకట్లోనే చాప మీద చతికిలి పడ్డారు. రాధమ్మ లోపల వంటింట్లో పనిచేసుకుంటోంది. అన్నట్టు, మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారు? నువ్వు ఒక్కదానివేనా? ఆ రాత్రి చీకట్లో అక్కడికి వెళ్ళి ఏం అవస్థ పడతావు మల్లిక? ఇక్కడే ఉండిపో అంది భారతి బలవంతం చేస్తూ. కాదు భారతి, ఈ మధ్య అమ్మకు సుస్థిగా ఉన్నదని తోడుకు అత్తయ్యను తీసుకొచ్చుకున్నా కదా. మేమంతా బెజవాడ వెళ్ళినా ఆవిడ 8 కొడుకు ఇంటికి ఆసరాగా ఇక్కడే ఉంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే పాపం అత్తయ్య కంగారు పడుతుంది. కాసేపు కూర్చుని వెళ్ళిపోతాను. మళ్ళీ రేపు ఉదయమే వెళ్ళిపోవాలి భారతి. అక్కడ 1-2 రోజులుండి అమ్మకు కాస్త నెమ్మదించాక గుంటూరు వెళ్ళిపోతాను. ఇప్పటికే చదువు చాలా రోజులు పోయింది అంది బాధగా మల్లిక.
స్నేహితురాళ్ళిద్దరూ అలా కబుర్లు చెప్పుకుంటూ మరికొంతసేపు గడిపారు. తర్వాత మర్నాడు వెళ్లే ముందు కనిపిస్తానని చెప్పి మల్లిక వెళ్ళిపోయింది. భారతి ఆమెను కొంత దూరం వరకు దిగబెట్టి వచ్చింది. రాత్రిళ్ళు కూడా నిర్భయంగా తిరగటం చిన్నతనం నుంచి వారికి అలవాటే. మరో 2 రోజులు గడిచిపోయాయి. ఈలోగా మల్లిక బెజవాడ వెళ్ళిపోయింది. గౌరీపతి గారికి ఉన్నట్టుండి గుండె నొప్పి వస్తూనే ఉంది. భారతి తండ్రిని బెజవాడ కానీ గుంటూరు కానీ తీసుకువెడదామనుకుంది. కానీ ఆయన హార్ట్ పేషెంట్, కదల్చడానికి వీల్లేదు. అదీకాక ఆయన చంద్రాల నుండి కదలడానికి ఇష్టపడటం లేదు. ఆచార్యులు గారే వచ్చి చూసి మందిస్తున్నారు. ఒక సాయంత్రం కనుచీకటి పడే సమయానికి రాధమ్మ గారు ఆయనున్న గదిలోకి వచ్చి గోడకు దీపాన్ని తగిలిస్తుంటే గౌరీపతి గారు రాధమ్మ అని పిలిచారు. ఆయన ఎప్పుడో కానీ ఆమెని పేరు పెట్టి పిలవడు. ఏ సంబోధన లేకుండానే మాట్లాడటం జరిగేది. రాధమ్మ దీపాన్ని సరిచేసి ఆయన వైపు తిరిగింది. ఇలా దగ్గరకు రా రాధమ్మ. ఆమె మెల్లగా నడిచి వచ్చి ఆయన మంచం దగ్గర నిలబడింది. భారతి ఏం చేస్తోంది? వంటింట్లో ఉన్నట్లు సైగ చేసి చూపించింది రాధమ్మ. చూడు రాధమ్మ అన్నాడు ఆయన చలించే కంఠంతో. భారతి, చిన్నపిల్లగా ఉన్నప్పుడు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టావు. సంవత్సరాలుగా ఈ ఇంట్లో ఒకరికొకరు సన్నిహితంగా మెలుగుతున్నా నీలోనూ నాలోనూ స్వార్థం లేదు. నువ్వు అభాగిని అయిన దేవత లాంటి దానివి. ఇప్పుడు నా పరిస్థితి చూస్తున్నావు. దుర్భరమైన ఈ శరీరం కూడా నా ప్రాణానికి బరువుగా ఉంది. అందుకనే మొయ్యడానికి నిరాకరిస్తుంది. ఆ తరువాత నువ్వే దానికి సర్వస్వం రాధమ్మ. భారతిని నీ చేతుల్లో అప్పగించి పోతున్నాను. రాధమ్మకు బోరుమని ఏడవాలనిపించింది. ఎంతో ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆపుకుంది. ప్రపంచానికి, భారతికి, ఆఖరికి గౌరీపతి గారికి కూడా అర్థం కాని రహస్యం ఒకటి ఉంది. గౌరీపతి గారంటే పూజ్యభావం ఆమె మనసులో గాఢంగా హత్తుకుపోయి ఉంది. అది కేవలం పూజ్యభావమే అయితే పర్వాలేదు, అందులో ఆరాధన కూడా అణిగి ఉంది. ఒక్క ఆరాధనైనా మమతలు, మాధుర్యాలు, ప్రేమలు అన్నీ పెనవేసుకుని ఉన్నాయి దానిలో. ఆమె మూగది కాకపోయినా ఈ విషయం ఒక్కనాటికి గౌరీపతి గారికి తెలియనిచ్చేది కాదు. ఎక్కడలేని మనస్థైర్యం తెచ్చుకొని అలాగే అన్నట్లు తల ఊపింది గుండె నిబ్బరంతో. రాధమ్మ, దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు. నేను కూడా నీకే అన్యాయం చేసిపోతున్నాను. ఇక నీకు నీవే న్యాయం చేసుకోవాలి. కడపటి న్యాయం నాకు మిగిలిందా అనుకుంది రాధమ్మ. ఆమె ఆయన వంక తీరిపారా చూసింది. అసలే బలహీనంగా ఉండే మనిషి మరింత బక్కచిక్కిపోయి శల్యావశిష్టంగా ఉన్నాడు. చెంపలు లోపలికి పోయి కళ్ళు గుంటలు పడి ఉన్నాయి. ఆ కళ్ళు చెమర్చి ఉన్నట్లు లీలగా కనిపించింది ఆమెకు. ఆమెలోని ప్రేమ పెళ్ళుబుకి వచ్చింది. ఆ శుష్క శరీరాన్ని ఏం చూసి ప్రేమించిందో ఆమెకు తెలియదు, కానీ దాన్నంతా కలిపి ముద్ద చేసి తనలో కలుపుకోవాలనిపించింది. సమయం చాలదు, వ్యవధి లేదు, ఇప్పుడే పొందు ఒక్కసారి ఆనందం అంటూ మనసు ఆవేశపడి ఉరకలు వేసింది. అప్రయత్నంగా ఆమె మంచం మీదకు వంగిపోతుంది. చేతులు ఆయన శరీరాన్ని నిమరాలన్న ఉత్కంఠతతో తహతహలాడిపోతున్నాయి. వర్ణించనలవి కాని స్పందన పొందుతోంది శరీరం. చెంపల మీద కన్నీళ్లు ధారలు కట్టాయి. గౌరీపతి జీవం లేని కళ్ళను పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నాడు. తన ఊహకు మించిందేదో జరుగుతోందని ఆయనకు అర్థమైంది, కానీ అదేమిటో ఆయనకి అంతుపట్టలేదు. ఆయన మీదికి క్రమంగా ఒరుగుతున్న రాధమ్మకు హఠాత్తుగా విద్యుద్ఘాతం తగిలినట్టుగా ఉలిక్కిపడింది. కళ్ళలోంచి మేలుకున్నట్లయింది. తెలివి వచ్చింది. చీ అనుకుని తనలో తను సిగ్గుపడిపోతూ గభాలను వెనుతిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గౌరీపతి గారికి అర్థం కాలేదు. అర్థమయ్యేటంతటి వ్యవధి కూడా లేదు. అర్ధరాత్రి వేళ భారతికి కలత నిద్రలోంచి మెలకు వచ్చింది. ఆ నిద్రలో స్వాభావికం ఏమీ కనపడపోయేసరికి పక్కనే పడుకుని ఉన్న పిన్ని వైపుకు చూసింది. రాధమ్మ కూడా అప్పుడే కళ్ళు విప్పుకున్నట్లు ఆ దీపం వెలుతురులో భారతి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. పిలిచావా అన్నట్టు చూసింది. లేదన్నట్టు భారతి తల ఊపింది. అయితే ఇద్దరు ఒకేసారి నిద్రలేచారు. ఈ ప్రశ్న ఇరువురిలోనూ ఉదయించకముందే ఒక దయ్యపు అనుమానం ఆవహించి గబాలన లేచి కూర్చున్నారు. గౌరీపతి గారు పడుకున్న మంచం దగ్గరకు పరిగెత్తేసరికి వెంటనే అర్థమైపోయింది ఆయన చిట్ట చివరి ఆర్తనాదమే వాళ్లని నిద్రలేపిందని. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. అది ఎవరు ఆపినా ఆగేది కాదు. నాన్న అని అరిచి భారతి తండ్రి మీద వాలిపోయింది. రాధమ్మ భూమి మీద వాలిపోయి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఆ పల్లెటూళ్ళలో ఆ చీకటి రాత్రిలో తెల్లవారే వరకు ఆ విషయం పక్కింటి వాళ్లకు కూడా తెలిసే ధ్యాస లేక ఒంటి మీద స్పృహ లేకుండా గడిపారు ఆడవాళ్ళిద్దరూ. 15 రోజులు గడిచిపోయాయి. గౌరీపతి గారు పోయారని నూజివీడికి కబురు వెళ్ళింది. కానీ అక్కడి నుంచి ఎవ్వరూ రాలేదు. ఒక ఉత్తరం ముక్క కూడా లేదు. భారతి వాటి గురించి ఆశించను లేదు. కర్మకాండంతా యథావిధిగా జరిగిపోయింది. మల్లిక వచ్చి 3 రోజుల పాటు భారతి ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె తల్లికి కులాసాగానే ఉంది. చంద్రాలు తీసుకొచ్చేశారు. దూరపు బంధువులు 7-8 మంది దాకా వచ్చారు. గౌరీపతి గారు 4 తలలో 4 సాత్వికంగా జీవించిన మనిషి. ఊళ్ళో అందరికీ ఆయనంటే ప్రేమానురాగాలు ఉన్నాయి. పెద్దలు 4 చేరి కార్యభారం వహించి వ్యవహారం నడిపించేశారు. భారతి ఊహానదు ఆనదు, ఎవరితో మాట్లాడదు, ఎవరేం చెప్తే అది చేస్తుంది. ఎవరైనా వచ్చి డబ్బు కావాలని అడిగినా
మరే వస్తువు కావాలన్నా నిశ్శబ్దంగా తీసిస్తోంది. మరో కొన్ని రోజులు గడిచేసరికి బంధువులంతా ఒకరికొకరుగా వెళ్ళిపోయారు. మల్లిక స్నేహితురాల్ని కావలించుకుని ఏడ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. భారతి బిక్కుబిక్కుమంటూ ఆ ఇంట్లో రాధమ్మతో సహా ఒంటరిగా మిగిలింది. ఎప్పుడూ ఆ ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది. రాధమ్మకు మాటలు రావు, భారతికి మాటలు దొరకవు. ఇతరులు ఎవరైనా వచ్చినా మూగజీవులు అయ్యేంతటి స్తబ్ధ వాతావరణం ఏర్పడింది. చివరికి కాలం మెల్లిగా గడిచిపోతుంది. గౌరీపతి గారికి 4 ఎకరాల పొలం ఉంది, స్వంత ఇల్లు. మున్సబు గారే గౌరీపతి గారి వ్యవహారాలన్నీ చూసి పెడుతున్నారు. బావురుమనే ఈ కొంపలో ఎన్నాళ్ళని ఇలా కాలక్షేపం చేస్తావు తల్లి, తెలివైన పిల్లవు. విధి వక్రించి నీ జీవితం ఇలాగైంది, కానీ లేకపోతే ఎంత పైకి రావాల్సిన దానివి. డబ్బు గురించి నువ్వు బెంగపడకు. ఇక్కడ నీ పొలం పని నా స్వంత పనిగా భావించి ఏ నష్టమూ రాకుండా చూస్తాను. నువ్వు హాయిగా బెజవాడ కానీ గుంటూరు కానీ పోయి చదువుకో అమ్మా, ఏ వ్యాపకము లేకపోతే మనసు మరీ పాడైపోతుంది అని సలహా ఇచ్చాడు ఒకరోజు. భారతి పెదవుల మీద మలిన మందహాసం ఒకటి లాస్యం చేసింది. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండిని బాబాయ్, ఇక్కడి నుండి కదిలి బయటి ప్రపంచంలోకి పోవాలంటే భయంగా ఉంది నాకు అంది. మునసబు రామానాయుడు గారి కళ్ళు చెమ్మగిలినాయి. వాత్సల్యంతో ఆమె శిరస్సు నిమురుతూ, నీ ఇష్టమమ్మా, నీ తండ్రి పోయాడనుకోకు, నా బొందిలో ఊపిరున్నంత వరకు నిన్ను నా కడుపులో పెట్టి కాపాడుకుంటాను అన్నాడు. కొన్ని రోజులు గడిచిపోయాక రామానాయుడు గారు ఆమె దగ్గరకు ఒకసారి వచ్చినప్పుడు, నీకు విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు. ఏమిటి బాబాయ్? ఆయన కొద్దిగా సంకోచించి, ఇలా అంటున్నానని మనసు కష్టపెట్టుకోకు. నేను ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఒక్కసారి నూజివీడిపోయి గంగాధరం గారితో మాట్లాడి వచ్చేదా అన్నాడు. క్షణంలో భారతి ముఖం రంగులు మారింది. నీ కాళ్ళు పట్టుకుంటాను కానీ ఆ ప్రసక్తి ఎప్పుడు తీసుకురాకు బాబాయ్, నాకు ఇలాగే చాలా హాయిగా ఉంది అంది కటువుగా ఉండటానికి ప్రయత్నిస్తూ. నీ ఇష్టం తల్లి అని మునసబు గారి నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఒక్కోసారి భారతికి రోజు గడపటం కష్టంగా ఉంటుంది, తోచదు, పిచ్చెత్తినట్లుగా ఉంటుంది. గంటలు గంటలు పిన్నికెదురుగా మౌనంగా కూర్చుంటుంది. ఆ గదిలోంచి ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి పిచ్చిగా తిరుగుతుంది. కాసేపు ఏమైనా పుస్తకంలో నిమగ్నం అవుదామని ప్రయాసపడి విఫలురాలవుతుంది. చావడిలోకి వచ్చి నిల్చుంటుంది. పొలాలకు వెళ్ళి వచ్చే జనం, నీళ్ల కోసం బిందెలు పట్టుకుని చెరువు వైపు వెళ్లే ఆడవాళ్ళు, తనని పలకరిస్తున్నట్టుగా గాలికి ఊగే పెద్ద పెద్ద చెట్లు, దూరంగా కనిపించే కొండల మీద ఆకుపచ్చని అడవులు, జరి అంచుతో మెరిసినట్లుండే ఆకాశంలోని మబ్బుతెరలు. తోటలోకి వెళ్దాం, ఆ పువ్వుల మధ్య మొక్కల మధ్య కొంచెంసేపు గడుపుదాం అనుకుంటుంది భారతి. ఊరకనే అలా అనుకుంటుంది కానీ ఇల్లు కదలదు. ఒకరోజు ఉదయం హాల్లో నేల మీద కూర్చుని తలదూవుకుంటోంది. రాధమ్మ లోపల వంట పనిలో ఉంది. భారతి అన్న పిలుపు వినిపించి ఉలిక్కి పడి తల తెప్పి చూసింది. గుమ్మంలో నాగరాజు నిలబడి ఉన్నాడు. గౌరీపతి గారు పోయినప్పుడు నాగరాజు ఆ ఇంటికి వచ్చాడు, కానీ అతనికి భారతిని పలకరించే ధైర్యం లేకపోయింది. దూరదూరంగానే తప్పించుకొని తిరిగి చివరకు వెళ్ళిపోయాడు. నాగరాజును చూడగానే ఆమె అసహ్యంతో కుచించిపోయినట్లయి చప్పున లేచి నిలబడింది. సారథితో తోటలోకి షికారుకు వెళ్ళిన ఆ రాత్రి గాలివాన, కారులో తిరిగి వస్తుంటే నాగరాజు తప్పతాగి వానలో కారు కడ్డం రావడం, ఇంటికి చేరటంతోనే తన మామగారు ప్రళయకాల రుద్రుడిలా విలయతాండవం చేయటం అన్నీ చరచరా కళ్ల ముందు మెదిలాయి. ఎందుకొచ్చావు? అడిగింది పెదవులు వణుకుతుండగా. నిన్ను చూడాలని భారతి అని నాగరాజు కుంటుకుంటూ లోపలికి వచ్చాడు. మనిషి చిక్కిపోయి సగమైనట్లు ఉండి ముఖం పీక్కుపోయి కళ్ళు గుంటలు పడి దీనంగా ఉన్నాడు నాగరాజు. లోపలికి రాకు అంది భారతి అసహ్యంగా. భయపడుకు భారతి, నేను నీకే కీడు తలపెట్టను జాలిగా అన్నాడు అతను. ఆమె పెదవుల మీద మలిన మందహాసం ఉదయించింది. నా ఇంట్లోకి వచ్చి నాకు కీడు తలపెడతావని భయపడేటంతటి పిరికిదాన్ని కాదు. నిన్ను చూస్తుంటే నాకేం భయం లేదు, ఉన్నది అసహ్యం అంది. నాగరాజు ముఖం వెలవెలా పోయింది. ఆమె వెంక దీనంగా చూస్తూ మాటల కోసం తడుముకున్నాడు. దేవుడు నన్నెంత అంగవైకల్యంగా పుట్టిస్తే మాత్రం నేనంటే అంత అసహ్యం ఎందుకు భారతి? నువ్వు నన్ను పెళ్లాడటానికి నిరాకరించి దూరంగా తరిమి కొట్టావు, అయినా నీ ఏవగింపు పోలేదా అన్నాడు. దూరంగా తరిమి కొట్టానా? కానీ నువ్వు పోయావా? నన్ను నీడలా వెంబడించి నీ కసి తీర్చుకున్నావుగా. కసి తీర్చుకున్నానా? నువ్వేమంటున్నావు భారతి? ఏమీ తెలియనట్లు ముఖం పెట్టకు. నూజువీడ్లో ఒకనాటి రాత్రి మేం వానలో కారులో వస్తుంటే తాగేసి అడ్డం వచ్చింది నువ్వు కాదా? కళ్ళల్లో ఎర్రం జీర వ్యాపిస్తుండగా భారతి కోపంగా అడిగింది. నాగరాజు నేరం చేసినట్లుగా తల వంచుకున్నాడు. ఆ మాట నిజమే అన్నాడు నెమ్మదిగా, తప్పిదం ఒప్పుకుంటున్నట్లు. ఏం చేశావు ఆ రోజు నువ్వు? అతను మెల్లగా తలెత్తి నిజం చెప్పమంటావా అన్నట్లు చూశాడు. నువ్వంటే నాకెంత పిచ్చో నీకు కొంతవరకే తెలుసు భారతి, మిగతా అది నువ్వు ఊహించలేవు. మామయ్య నన్ను తృణీకరిస్తే ఆవేశంలో ప్రతీకారం తీర్చుకుంటానని ప్రగాల్భాలు కొట్టి వెళ్ళిపోయిన మాట నిజమే. నీ పెళ్ళైపోయింది, నాకు జీవితంలో ఎవరూ లేరు. బాగుపడితే సంతోషించేవారు లేరు, చెడిపోతే బాధపడేవాళ్ళు లేరు. దేవుడిచ్చిన ఆస్తి కొంత ఉంది నాదని. నా మంటను నువ్వు ఊహించలేవు. వెర్రిగా తాగేవాడిని, మరో ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపేవాడిని. అలా చిత్తుగా తాగేసి ఒకసారి మైకంలో నిన్ను చూడాలన్న కోరిక అణచుకోలేక నూజివీడు బయలుదేరి వచ్చాను. ఊరి బయటనే మీ కారు ఒకపడి అందులో నువ్వు మీ ఆయన ఎటో వెళ్ళిపోవటం చూశాను. మళ్ళీ వస్తావు, మళ్ళీ చూడాలి అనుకుంటూ అక్కడే ఓపిగ్గా నిలబడ్డాను.
చీకటి పడింది, వర్షం వచ్చింది, నేను తడిసిపోతున్నాను, నా ఒళ్ళు నాకు తెలియటం లేదు. అలాగే తూలిపోతూ ఎంతోసేపు నిలబడ్డాను. ఇంతలో దూరంగా కదిలి వస్తున్న దీపాలు కనిపించాయి. నువ్వే వస్తున్నావు అనుకుంటూ మైకంలో ఏం చేస్తున్నానో తెలియక రోడ్డు కడ్డంగా నిలబడ్డాను. నన్ను చూసి కారు అయితే ఆగిపోయింది, కానీ కారులో ఉన్న నువ్వు కనపడలేదు. తరువాత నిరాశతో కాళ్ళిడ్చుకుంటూ ఆ రాత్రివేళ గాలివానలో మా ఊరి వైపు వెళ్ళిపోయాను. భారతి ఆశ్చర్యపడుతూ కథ విన్నట్లు అతను చెప్పిందంతా వినది. అప్రయత్నంగా అతని వైపు నిశితంగా చూసింది. అయితే తన జీవితంలో ఈ పరిమాణం రావటానికి కారకుడు నాగరాజు కాదా? నాగరాజు ఆమె వైపు జాలిగా చూస్తున్నాడు. మరైతే నువ్వు నా మీద కక్ష సాధించలేదా? కక్ష? నీ మీద కక్ష సాధించడానికి నాకేం అధికారం ఉంది భారతి? నన్ను నేనే హింసించుకుంటున్నాను. ఆమెకేమీ అర్థం కావటం లేదు. కళ్ళ ముందు అంధకారం వ్యాపించినట్లయింది. అయితే ఇలా ఎందుకు జరిగింది అన్నది అయోమయంగా. ఎలా? భారతి అతని మాటలు నమ్మింది. చూస్తున్నావుగా, నా స్థితి గురించి వినే ఉంటావుగా, అందుకు తెలిసిందా? నాగరాజు ముఖం మీద ఆవేదన స్ఫుటంగా కనపడింది. అప్రయత్నంగా అతను కొంచెం ముందుకు కదిలాడు. నీ స్థితికి కారణం తెలుసుకుందామనే ఈవేళ తెగించి నీ దగ్గరకు వచ్చాను భారతి. ఎందుకు నీకే అన్యాయం జరిగింది? ఎందుకు నీ జీవితం దుఃఖభాజనమైంది అని అడిగాడు చలించే కంఠంతో. నీకు నిజంగా తెలియదు కదూ? తెలియదు, నాకేమీ తెలియదు, నన్ను నమ్ము భారతి. అయితే నువ్వు చాలా వెనుకబడి ఉన్నావన్నమాట. నేను చెబుతున్నాను విను. కారణం, నేను కుష్ఠరోగిని తెలుసా, అందుకే వదిలేశారు వాళ్ళు. భారతి అన్న అతని కేకకు అదిరిపడి విస్మయంగా చూసిందామె. బంగారు భరిణవు, చందనపు బొమ్మవు, అజంతా శిల్పానివి, గంగాజలంలోని తుషార బిందువువి, తాకడానికి భయపడే ధవళం నీది, నీకు కుష్ఠరోగమా అన్న భావాలు అతని కళ్ళ నుండి రాలుతున్నాయి. నువ్వు కుంటివాడివని అధిక్షేపించాను ఒకనాడు. ఈ వార్త విని సంతోషించవేమనుకుంటుంది భారతి. అతను మతి చలించినట్లు కళ్ళు పెద్దవి చేసి ఆమె వెంక చూస్తున్నాడు. ఇది నీ రోజు, ఆనందించవేం అన్నట్లు కదులుతున్నాయి భారతి పెదవులు. నాగరాజు గళ్ళు చూస్తుండగానే అశ్రుజల పురితాలైపోయాయి. పెళ్ళు బుక్కుని బయటపడదామని ప్రయత్నిస్తున్న ఆవేదనను తొక్కి ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ మనిషి కదిలిపోతున్నాడు. హఠాత్తుగా రెండు చేతులు జోడించి ఆమెకు నమస్కరించాడు. సెలవు భారతి, మళ్ళీ కలుస్తాను, రుద్దకంఠంతో అని వెనక్కి తిరిగి అక్కడి నుండి కుంటుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆమె విస్మయంగా కళ్ళప్పగించి చూస్తూ నిలబడిపోయింది. రాధమ్మ వచ్చి ఆమె పక్కన నిలబడి ప్రశ్నార్థకంగా ఆమె వెనక చూడటం కూడా ఆమె గమనించలేదు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. భారతి తన కొత్త జీవితానికి రోజు రోజు అలవాటు పడిపోతుంది. కానీ ఇల్లు వదిలి బయటకు మాత్రం పోవటం లేదు. మల్లిక వచ్చినప్పుడు మాత్రం ఆమెకు ఎంతో సంబరం. మల్లిక, చంద్రాలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి రాత్రులు భారతి ఇంట్లోనే పడుకునేది. స్నేహితురాళ్ళిద్దరూ అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకునేవారు. గుంటూరు నుండి మల్లికి ఉత్తరాలు రాస్తే మాత్రం భారతి జవాబిచ్చేది కాదు. కలుసుకున్నప్పుడు మాత్రం ఆమె ఎప్పుడైనా ఆ విషయం ప్రస్తావిస్తే, ఉత్తరాలు ఏం రాస్తాను మల్లిక, నా దగ్గర విశేషాలు ఏముంటాయి అనేది నిర్వేదంగా. మల్లిక తల్లి భారతిని మర్చిపోమని అనేక పర్యాయాలు కబురు చేసింది. భారతి నిర్లిప్తంగా ఊరుకున్నదే కానీ ఏనాడు గుమ్మం కదిలిపోలేదు. శారదమ్మ గారి మనసు ఉండబట్టలేక అప్పుడప్పుడు ఆవిడే వచ్చి చూసిపోతోంది. ఆ పిల్లని చూస్తే ఆవిడ గుండా చెరువైపోతుంది. శారదమ్మ గారి ఆరోగ్యం కొంచెం మెరుగ్గానే ఉంటుంది ఈ మధ్య. వేసవిలో ఓ రాత్రి భారతి, మల్లిక పెరట్లో ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. చలిగాలి పడదని రాధమ్మ గారు ఇంట్లోనే పడుకుంది. వెన్నెల పిండార పోసినట్లుంది. భారతి కళ్ళు విప్పుకుని మెరిసే నక్షత్రాలని, వెలిగే జాబిల్ని అనాసక్తంగా చూస్తుంది. మీ ఆయన రూపం నీకు గుర్తుందా అడిగింది మల్లిక. చాలా స్పష్టంగా గుర్తుంది. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే అంది మల్లిక. మహా అయితే నువ్వు అతన్ని 3-4 సార్లు కంటే ఎక్కువ చూసి ఉండవు. 10-15 సార్లు చూసిన వారి రూపం కూడా పరోక్షంగా నెమరేసుకున్నప్పుడు ఒక్కోసారి నాకు గుర్తురాదు. 10-15 సార్లు చూసిన వారి రూపం నేను మర్చిపోతుంటాను అన్నది భారతి. కానీ విచిత్రం ఏమిటంటే అందులో ఏ ఒక్కరూ నా పెనిమిటి కాదు. మల్లిక ఉలిక్కి పడినట్లయింది. నువ్వు శారదని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అవునా అంది కొంచెం ఆగి. భారతి అవునన్నట్లు తలూపింది. మొదట్లో పెళ్లి కూడా నీకు ఇష్టం లేదు. భారతి మళ్ళీ తలాడించింది. పెళ్ళయ్యాక కాపురం చేయటం మాట అటుంచి పట్టుమని 10 మాటలు కూడా మాట్లాడి ఉండవు. అటువంటిది అతని రూపం నీలో ఎందుకు స్థిరపడిపోయింది? నీది ఇంత చక్కని మనసు కదా, అందులో అలాంటి దుర్మార్గుడికి ఎందుకు చోటిచ్చావు? మళ్ళీ కోపంగా అడిగింది. అతను దుర్మార్గుడు కాదే అంది భారతి మృదువుగా. కాదు, కాకపోతే అంత పట్టుబట్టి పెళ్లి చేసుకున్నవాడు అతని తండ్రి నిన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాక ఒక్కసారైనా ఇటువైపు తొంగి చూశాడా? కనీసం ఒక ఉత్తరం ముక్కైనా రాశాడా? నీ మీద ఏమైనా అనురాగం ఉంటే ఆ ముసలాడు ఆడమన్నట్లల్లా ఆడతాడా? అయినా అతను దుర్మార్గుడు కాదే, పోనీ పిరికివాడు. దుర్మార్గుడిలో కనీసం హీరోయిజం ఉంటుంది, పిరికివాడైతే మరీ ఏవగించుకోవాలి. ఆనాడు గాలివాన కురుస్తున్నప్పుడు తోటలో అతని తోటి సన్నివేశం ఆమె స్మృతిపథంలో మెదిలింది. భారతి, చాలా పిరికివాడిని నేను, నీ అండదండలు లేకుండా బ్రతకలేను, ఎప్పుడూ నన్ను కనిపెట్టుకుని ఉంటావు కదూ అని వణికే గొంతుతో అతను అనడం. అప్పుడు గుండెల్ని కలిచివేసేలా ఉన్న అతని రూపం ఆమె కళ్ళెదుటి నిలిచింది. ఆమె హృదయం అతని పట్ల సానుభూతితో నిండిపోయింది. నిజానికి తానే దుర్మార్గురాలు. అతని అభ్యర్థనను త్రోసిపుచ్చి అతన్ని కనిపెట్టకుండా వచ్చేసింది.
పిరికి వాళ్లంతా ఏవగించుకునే వ్యక్తులు కాదు మల్లిక. అందులో కొందరు గుండెల్ని పిండేస్తారు. అనుభూతి నిండిన కంఠంతో అంది మల్లిక. ఆమె వైపు తీవ్రంగా చూసింది. నువ్వు ఇంత సెంటిమెంటల్ ఫూల్లా తయారవుతావని ఎప్పటికీ అనుకోలేదు నేను అంది అక్కసి పట్టలేక. భారతి నవ్వింది. నేను అసలైన హిందూ వనితను. పుట్టి పెరిగిందా శుద్ధ పల్లెటూరులో. ఇహా సెంటిమెంట్లకు అతీతంగా ఎలా ఉంటాను చెప్పు అంది మృదువుగా. ఇంత పరాధీనపు మనిషివి ఎప్పుడైపోయావే భారతి, నీకు వ్యక్తిత్వం లేదా? మల్లిక సూటిగా అడిగింది. వ్యక్తినే మరొకరికి అంకితమైనప్పుడు వ్యక్తిత్వంలో సంపూర్ణత్వం ఎక్కడ ఉంటుంది మల్లిక? అంకితం ఏమిటి అంకితం? ఇంత అమూల్యమైన సంపదను తీసుకుపోయి ఓ బుద్ధిహీనుడికి అంకితం ఇచ్చానని డంబాలు కొడుతున్నావు. నీకు సిగ్గు లేదటే? లేదు, లేదని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపట్టం లేదు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? ప్రాణాధికంగా ఆరాధిస్తున్నావా? ప్రేమ లేనిదే ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? మల్లిక పూర్తిగా ఆమె వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసింది. జీవితం నీకు నేర్పిన గుణపాఠం ఇదా అని నిట్టూర్పు విడిచింది. భారతి స్నేహితురాల వైపు జరిగి ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి అన్నది. ఇప్పుడు నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తోంది కదూ. మరేమిటి ఇది? ఈ మాట అంటుంటే ఆమె ఇక దుఃఖం ఆపుకోలేకపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు జలజల రాలి ఆ వెన్నెల్లో తళతళ మెరిశాయి. మల్లిక అంటూ భారతి దుఃఖోద్వేగంతో పూర్తిగా స్నేహితురాలి పక్క మీదకు వాలిపోయి ఆమెని ఆలింగనం చేసుకుంది. చి, ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారా ఎవరన్నా? ఊరుకో అంటోంది. నన్నేం ఓదార్చనక్కర్లేదు, నా పక్కలో ఏమి పడుకోనక్కర్లేదు అంటూ మల్లిక ఆమె నుండి విడిపించుకొని దూరంగా తొలగిపోవటానికి ప్రయత్నం చేస్తోంది. భారతి ఆమెను కదలనివ్వకుండా మరింత గట్టిగా పట్టుకొని, ఓహో తప్పించుకుంటావేమి నువ్వు? ఇది నీకు సాధ్యం కాదు తెలుసా అని ముఖాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకొని కన్నీటితో నడిచిన రెండు చెంపలు ముద్దు పెట్టేసుకుంది. మల్లిక ఇక పెనుకులాడటం మానేసి కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఏడుస్తోంది. ఆమె ముఖం మీద తన ముఖం చేర్చి భారతి ఏడ్చింది. ఇద్దరి కన్నీళ్లు కలిసి ఒకే కాలువ కట్టాయి. కొన్నాళ్లకు మల్లికకు పరీక్షలు జరిగాయి. చివరి నెల రోజులు ఆమె నిద్రాహారాలు మాని ఏకదీక్షగా చదివింది. ఆమె జీవితానికి ఒక గమ్యం ఉంది, ఆమెలో పట్టుదల ఉంది. పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుంటే ఆమె ప్రపంచాన్ని మర్చిపోగలదు. అలాగే మర్చిపోయింది. పియూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తర్వాత ఏం చేస్తావు అని అడిగింది భారతి. ఎప్పుడూ చెప్పేదే, డాక్టర్ కోర్స్ చదువుతాను. శారదమ్మ గారు ఘోష పెట్టింది. తండ్రి రామనాయుడు గారు కూడా వారింప చూశారు. ఆమె అన్నయ్యలు కూడా కొంచెం విసుక్కున్నారు. కానీ మల్లిక చలించలేదు, తన పట్టుదల సడలించలేదు. చివరికి అందరూ ఒప్పుకోక తప్పింది కాదు. మల్లిక ఎంబీబీఎస్కి అప్లై చేసింది, సీట్ కూడా వచ్చింది. మరో 6 నెలలు గడిచాక భారతి ఓ సాయంత్రం పెరట్లో బావి దగ్గర నిలబడి సూర్యాస్తమయాన్ని తిలకిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆమెలో చాలా మార్పు వచ్చింది. అప్పటి భారతికి ఇప్పటి భారతికి పోలికే లేదు. మనిషి శుష్కించుకుపోయి సగానికి పైగా తీసింది. శరీరపు రంగు పాలిపోయినట్లు అయిపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. జుట్టు పోషణ లేకనో ఏమో పలచబడినట్లు కనిపిస్తోంది. భారతి అన్న పిలుపు వినబడి ముఖం తిప్పి చూసింది. మల్లిక మల్లిక అంటూ ప్రాణం లేచొచ్చినట్లయి చిరునవ్వు ముఖంతో ఆమె వైపు ఆతృతగా నడిచింది. మల్లిక 2 నెలలు బట్టి ఆ ఊరు రావటం లేదు. ఆమె తల్లికి మళ్ళీ రోగం తిరగబెట్టడం మూలాన గుంటూరు హాస్పిటల్లో చేర్పించి తను కనిపెట్టుకుని ఉంటోంది. కాలేజీ, తల్లి, ఇవి ఆమె వ్యాపకాలు. అక్కడ అమ్మగారు కులాసాగా ఉన్నారా, తీసుకొచ్చారా ఇక్కడికి? మల్లిక స్నేహితురాలి రూపాన్ని చూసి చలించిపోయి ఆమెను మరింత పరీక్షగా చూస్తూ కులాసాగానే ఉంది. ఇక్కడికి తీసుకొచ్చాం కానీ ముందు నీ విషయం చెప్పు. ఏమిటి అవతారం అంది బాధగా. భారతి ముఖం వెలవెలపోయింది. నాకేం ఇప్పుడు అంది తిరిగి నవ్వటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ. ఏమైందా, ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటున్నావా? భారతికి ఏం జవాబు చెప్పాలో తోచక కళ్ళప్పగించి చూస్తోంది. చూసుకుంటూ ఉండవచ్చు, కానీ నీ కళ్ళు నిజాన్ని గమనించే శక్తిని కోల్పోయి ఉండవచ్చు. ఒక్క నిమిషం నా కళ్ళు పెట్టుకుని చూడు, తెలుస్తుంది అంది. కథ కొనసాగుతుంది.